ఆసుపత్రులు వైద్యులపై జరుగుతున్న దాడుల నివారణ కోసం చేసిన చట్టాన్ని ఇంకా కఠినతరం చేసి అమలు చేయాలని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు జి కృష్ణ తెలిపారు. కావలిలో ఐఎంఏ నూతన కార్యవర్గ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశంలోనే ఐఎంఏ పెద్ద సంఘమన్నారు. వైద్య రంగంలో అనేక సమస్యలు ఉన్నాయని వీటిని ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తృతం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని సింగిల్ స్పెషాలిటీ ఆసుపత్రులకు అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు చెప్పారు. దీనివల్ల చిన్న చిన్న పట్టణాల్లోనూ ఆరోగ్యశ్రీ పథకం ప్రజలకు చేరువవుతుందని చెప్పారు. ఈ సమావేశంలో సీనియర్ వైద్యులను ఆయన సన్మానించారు. నూతన కార్యవర్గం కావలి ఐఎంఏ అధ్యక్షుడు సుబ్బారావు, కార్యదర్శి గోపి, కోశాధికారి శివప్రసాద్, వైద్యులు ప్రభాకర్, మనోహర్ బాబు, శ్రీధర్, శివప్రసాద్, విజయభాస్కర్, ఉషారాణి, నళిని పద్మ, ప్రవీణ్, మాలినీదేవి, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం పోలీస్ మాన్యువల్ మారడం ద్వారా కనీస కారాగార శిక్ష 7 సంవత్సరాల పైగా ఉంటే తప్ప నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసులు రిజిస్టర్ చేయడానికి అవకాశం లేదు. ఆసుపత్రుల మీద దాడి చేసిన, డాక్టర్ల మీద హింసాత్మక సంఘటనలకు పాల్పడినా కూడా వారు ఆ రోజే బయటకు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తోంది, ఈ చట్టాన్ని సవరించి కఠినతరం చేసి వైద్యులు స్వచ్ఛయుతమైనటువంటి వాతావరణంలో తమ సేవలు అందించే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ చట్టాన్ని చూసి 2012 చట్టం చేసినటువంటి కేరళ రాష్ట్రం 2 నెలల క్రితం డాక్టర్ వందనాథ్ దాస్ ఒక యువ వైద్యురాలు ఒక ఖైదీ చేతిలో మరణించిన తర్వాత ఆ రాష్ట్రం ఆ చట్టాన్ని సవరించడం జరిగింది. కారాగార శిక్షను పెంచారు, కఠినతరం చేశారు ఆ చట్టాన్ని. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా పేషెంట్కి నష్టం జరిగినప్పుడు, పేషెంట్ మరణించినప్పుడు పేషెంట్ యొక్క రోగులకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. పోలీస్ స్టేషన్లో అటువంటి ఫిర్యాదు అందుతున్నప్పుడు దానికి సంబంధించి ఒక నిర్దిష్ట నియమావళిని రూపొందించి అన్ని పోలీస్ స్టేషన్లకి పంపించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ఇటువంటి కంప్లైంట్స్ ఫిర్యాదులు అందుకున్నప్పుడు వివిధ రకాలైనటువంటి చట్టాల కింద కేసులు నమోదు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. రాజస్థాన్లో ఒక మహిళా వైద్యురాలు ప్రసవాన్ని నిర్వహించిన తర్వాత ఆ మహిళ ప్రసవాన్ని సమయంలో చనిపోయినప్పుడు హత్యా నేరం కింద చట్టాన్ని కేసు నమోదు చేశారు. ఆమెను అరెస్ట్ చేయడానికి వస్తున్నారని తెలిసి ఆమె ఆత్మహత్య చేసుకుంటే తెలియదు. సుప్రీంకోర్టు తీర్పులు దీనికి సంబంధించి ఉన్నాయి. ఏదైనా ఫిర్యాదు పేషెంట్ వైద్యుల పైన ఇచ్చినప్పుడు, పేషెంట్ రోగులు బంధువులు ఇచ్చినప్పుడు ఇతరులకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. కావలి ఐఎంఏ పర్యటన సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా పత్రికే సమావేశానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, భారతీయ వైద్య సంఘం ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి వృత్తి సంఘం, దేశంలో 1560 శాఖలలో 400,000 మంది సభ్యులైనటువంటి సంఘం ఇది. మన రాష్ట్రంలో 98 శాఖలు, 20,000 మంది పైగా సభ్యులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో ఉన్నారు. మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే వైద్యులు దీంట్లో సభ్యులుగా ఉంటారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటే ప్రైవేటు వైద్యుల సంఘం అనేటువంటి ఆపోజిట్ సంఘంలో ఉంది. కానీ అటు ప్రైవేటు రంగంలో, ప్రభుత్వ వైద్య రంగంలో, ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కళాశాలలో ఐఎంఏ సభ్యులు సేవలు అందిస్తున్నారనే విషయాన్ని మేము దృష్టికి తీసుకొస్తున్నాము. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, మీడియా ద్వారా ప్రజలకి, ప్రభుత్వానికి కొన్ని వైద్యులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ప్రస్తావించాలనుకుంటున్నాము. ఆసుపత్రుల మీద, వైద్యుల మీద ఈ మధ్యకాలంలో ఎక్కువ జరగకపోయినా కూడా దేశంలో అక్కడక్కడ దాడులు, హింసాత్మక ఘటనలు, పేషెంట్ మరణించినప్పుడు ఆవేశానికి లోనై ఆసుపత్రుల మీద, వైద్యుల మీద దాడులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసింది. దీనికి సంబంధించి 2008 అప్పుడు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత దేశంలో 16 రాష్ట్రాలు అదే చట్టాన్ని ఆ రాష్ట్రాల్లో అమలు చేశాయి. అప్పట్లో ఈ చట్టంలో నేరారోపణ రుజువు అయితే 3 సంవత్సరాల కారాగార శిక్ష, వాళ్ళు నష్టపరిచినటువంటి దానికి 2 రెట్లు రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం
జరిమానా విధించే విషయం ఉంది. అప్పట్లో నాన్ అవైలబుల్ సెక్షన్ కింద రిజిస్టర్ చేయడానికి వైద్యం చేస్తున్నటువంటి వారి ద్వారా ప్రజలకు ఎంతో హాని జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ప్రాథమిక వైద్యాన్ని అందించడంలో, ప్రాథమిక వైద్యం ప్రథమ చికిత్స అందించే విషయంలో వారు శిక్షణ పొందంటే దానికే పరిమితం కావాలి. కానీ ప్రథమ చికిత్సను దాటి తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వైద్యాన్ని అందించడం ప్రజల ప్రాణాలతో చెలగడం మాత్రం తప్ప మరొకటి కాదు. అత్యంత ప్రభావితమైనటువంటి యాంటీబయాటిక్స్ని ప్రారంభ దశలోనే వాడుతున్నారు. దానివల్ల కొంతమంది ప్రజలకి తర్వాత ఏదైనా తీవ్రమైన జబ్బులు వచ్చినప్పుడు ఆ యాంటీబయాటిక్స్ పనిచేయని పరిస్థితి కూడా దారితీస్తుంది. కాబట్టి ఇండియన్ మన మెడికల్ అసోసియేషన్ కోరుకున్నది ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఏపీ మెడికల్ కౌన్సిల్ ఈ అర్హత లేనటువంటి వ్యక్తులు ఇస్తున్నటువంటి చికిత్సల్ని ఆఫ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అదేవిధంగా ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తృతం చేసి అనేక జబ్బుల్ని పరిధిలోకి తీసుకుని రావడము, ఆరోగ్యశ్రీ చికిత్స పొందిన తర్వాత కూడా వారికి ఇంటికి వెళ్లకుండా సహకారాన్ని అందించడం ద్వారా ఎంతో మేలు చేస్తున్నందుకు, వైద్యపరంగా వివిధ రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తోంది. అదే సందర్భంలోనే ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకి అనుమతి ఇవ్వాలి అంటే 50 పడకల్ని ఉన్న ఆసుపత్రులకు మాత్రమే ఇస్తున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోరుతున్నది ఏమంటే సింగిల్ స్పెషాలిటీ కానీ రెండు స్పెషాలిటీస్ ఉన్నటువంటి ఆసుపత్రులు, 20 పడకలు ఉన్న ఆసుపత్రులు కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలోకి తీసుకుని వస్తే చిన్న పట్టణాల్లో ప్రజలకి ఆరోగ్యశ్రీలకు మరింత విస్తృతంగా అందే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. దానికి ఆసుపత్రులకు కావాల్సిన నిబంధనలు 50 పడకలు ఉన్నా 20 పడకలు ఉన్నా ఆ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే. గత 20 పడకలు ఉన్న ఆసుపత్రులకి దాని మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయి. కాబట్టి వీరు ఇస్తున్నటువంటి ప్యాకేజీలకి వారికి సరిపోయే వైద్యాన్ని అందించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఇది కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా వైద్యపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు